Mind Media, the voice of India. Mind Media, the voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. గురువుల యొక్క అనుగ్రహం ఉంటే గానీ మనం ఏమీ చెప్పలేం. విద్యావతాం భాగవతే పరీక్ష, విపత్తికాలే గృహిణీ పరీక్ష, ధనంజయే హాటక సంపరీక్ష, మహారణే శత్రుభృతాం పరీక్ష. యుద్ధానికి వెళ్ళే సమయంలో ఆ యుద్ధంలో జయించడానికి అస్త్రశస్త్రాలు తెలుసుకుని ఉంటేనే ఆ యొక్క సైనికుడికి పరీక్షాకాలం అన్నమాట. అదేవిధంగా గృహిణి, బంధువులందరూ వస్తారు, ఇంట్లో పచారి సామాన్లు నిండుకుంటాయి, పక్కన ఏదో ఒక పెరట్లోనో తోటలోకో వెళ్ళి అక్కడ బచ్చలాకో తెచ్చుకొని వంట చేసి వాళ్ళని తృప్తి పొందింప చేస్తే ఆ కాలం, ఆ సమయం అంతా కూడా ఇంట్లో గృహిణికి చాలా పరీక్ష. అదేవిధంగా భాగవతం నేను చెబుతాను అంటూ ఉంటాం, కానీ చాలా కష్టమైనటువంటిది. సర్వశాస్త్ర పండితులుగా ఉన్నవాళ్లే చెప్పాలి. కాబట్టి ఎంతవరకు చదువుకున్నాడు ఇతను అని పూర్వం టెస్ట్ చేసేవాడు. పరీక్షించేటప్పుడు భాగవతం చెప్పవయ్యా, మేము దాన్ని ఆమోదిస్తాం నువ్వు చెప్పింది అంటూ ఉండేవారు. కాబట్టి వక్తృత్వం గొప్పదా వాక్యం గొప్పదా అంటే, వక్తృత్వం గొప్పది కాదు, వాక్యమే గొప్పది. యజ్జదాచరత శ్రేష్ఠ తత్త దేవేతరోజన సయత్ ప్రమాణం గురితే లోకాస్తదనువర్తతే. తెలుసుకొని చెప్పాలి. ఏదో చెప్పామనేటువంటిది వచ్చే సమయానికి వాక్యం గొప్పదైపోతుందా, వక్తృత్వం గొప్పదవుతుందా అంటే, ఈ కాలంలో వక్తృత్వమే గొప్పవుతోంది, వాక్యం గొప్పదిగా లేదు. కానీ బుద్ధి ప్రచోదనం అవ్వాలి. సద్గురువుల యొక్క అనుగ్రహం ఉంటే కానీ వాక్యమే. ఆ చంద్రార్కం ఉపాసనా బలంతో వ్రాశారండి వ్యాసుల వారు, వ్యాసో నారాయణో హరిహి. అదేవిధంగా పోతన గారు కూడా రామచంద్రస్వామి వారిని దర్శనం చేసుకున్నారు, కృష్ణుడు కథ రాశారు, వారు విభూతి పెట్టుకుంటారు, వారింట్లో ఉన్నటువంటి కులదేవత సంబంధంగా అమ్మవారు అన్నమాట. ఇతి చింతయోర్మధ్య చింతాయేవ గరీయసి, చితి దహతి నిర్జీవక, చింతా దహతి జీవక. ఈ కాలంలో ప్రతి మనిషికి చింత ఉంది, సంతానం లేదు, వివాహం కావట్లేదు, ఇది ఏదో ఒక రకమైనటువంటి చింత. అటువంటి చింతలు తొలగాలి అంటే మన భారతదేశంలో కైలాసం అంటే, దక్షిణ కైలాసం అంటే శ్రీకాళహస్తి అన్నమాట. అక్కడికి వెళ్ళి రాహుకేతువులో పూజ చేయండి, అలా చేసినట్లయితే మీకు సంతానం కలుగుతుంది అని ఏ పురాణంలోనూ చెప్పబడలేదు. అది మీరు ఖచ్చితంగా అండర్లైన్ ఎర్రసిరాతో రాసుకోండి. ఎందుకని అంటే మనం సొంతంగా చెప్పకూడదు, ఉన్నది చెప్పాలి. వక్తృత్వం ఏ విధంగా ఉండాలి, వాక్యాన్ని అనుసరించి ఉండాలి తప్ప సొంతంగా చెప్పకూడదు. మనకి వేదం ప్రమాణం చేసుకోవాలి. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శృతిలో ఉన్నటువంటివి ఈ కాలంలో వేదం చదవలేకపోతున్నారు. కాబట్టి మన పూర్వీకులు స్మృతులు, గౌతమ స్మృతి, బాలఖిల్య స్మృతి, ఆ విధంగా స్మృతుల ద్వారా అక్కడ ఉన్నటువంటి క్షేత్ర మహత్యాన్ని తెలుసుకోవాలి. మనకి పుష్కరాలు ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క నదికి వస్తాయి. మళ్ళీ ఆ నదికి రావాలంటే 12 సంవత్సరాలు పడుతుంది, పుష్కరకాలం అంటాం. ఒక్క ప్రతి సంవత్సరం వచ్చేటువంటి పుష్కరం ఏమిటి అంటే సువర్ణముఖి నదికి. తీర్థము క్షేత్రము రెండూ పక్క పక్కన ఉండటం పూర్వజన్మ సుకృతం. మనకి దగ్గరలో ఉంటుంది, మనం చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, ఆ తీర్థంలో స్నానం చేయొచ్చు, సకల దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అయితే ఈ కాలంలో రాహుకేతువుల పూజ చేయాలంటున్నారు, చేయిస్తున్నారు అన్నది పక్కన పెట్టండి. శాస్త్రం ఏం చెప్పింది, మనం ఏం ఆచరిస్తున్నాం అని తెలుసుకోవాలిగా. పూర్వం డాక్టర్ ఒకరే, ఇప్పుడు ENT అని దానికి స్పెషలిస్ట్గా అయ్యారు. అదేవిధంగా కాళహస్తి మహత్యం చాలా విశేషమైనటువంటిది. స్థలపురాణం ఏం చెప్పారో చెప్పండి, చెప్పనా? మనకి మొత్తం 18 పురాణాలు ఉన్నాయి కదా, ఆ 18 పురాణాలలో స్కాంద పురాణంలో సంహిత భాగంలో సూత సంహిత అని ఉంది. దానిలో మేషరాశిలో సూర్యుడు ఉంటే, ఒక ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రంలో ప్రదక్షిణ చేయాలి, గిరి ప్రదక్షిణ అనేటువంటిది ఉందన్నమాట. రేపు December 23 ఆర్ద్ర నక్షత్రం ఉంది, ధనుర్లో సూర్యుడు ఉండాలి. ధనస్సు రాశిలో సూర్యుడు ఉండి ఆర్ద్ర నక్షత్రం వస్తే ఆ సమయంలో శ్రీకాళహస్తి క్షేత్రం యొక్క ఆ గిరి ప్రదక్షిణ అనేటువంటిది చేయాలి. రేపు 23 12/2018 వస్తోందన్నమాట. భరద్వాజ మహర్షి గారు అడిగారండి రోమష మహర్షి గారిని, శ్రీమద్దక్షిణ కైలాస మహాత్యంతే వదామి అహం ఇత్యవాదిత్వయా బ్రహ్మన్ కిలాది అత్ర మహాగురో పునరిచ్ఛామి తచ్చ్రోత్రం కృపయాత్ యస్తి మే వదః.
అయ్యా నాకు కృపతో చెప్పండి అన్నావు కదయ్యా భరద్వాజ, చెబుతున్నాను అంటూ రోమస మహర్షి గారు చెబుతున్నారు. వదామి స్థల మహాత్యం శృణ్వత అఘనాశనం, పాపమంతా తొలగిపోతుంది. మీరు మనం చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక అనేటువంటి దుఃఖత్రయాలన్నీ కూడా నాశనం అయిపోతాయన్నమాట. ఆశ్చర్యానాం అశేషానాం తద్ధి సంకేతక స్థలం, ఆశ్చర్యమైనటువంటిది. ఒక్కసారి కలలో అయినా స్మరిస్తే చాలు ముక్తి పొందుతూ ఉంటాం. స్మరిస్తే చాలండి. దివ్య కైలాస శైలేంద్ర శివ ప్రేమ పదం పరం పునరావృత్తిరహిత పద ప్రాప్త్య ఏక కారణం. ఎప్పుడైనా సరే పునరావృత్తిరహితంగా ఉండాలి, ఆ శివలోక సాయుధ్యాన్ని పొందాలి. దూరదేశ గతేనాపి శృతం తన్ముక్తి కారణం. మనం అక్కడ ఆ ఊర్లో లేకపోయినా, అక్కడ పుట్టకపోయినా సరే, నిజంగా ఆ క్షేత్రంలో రెండు కాళ్ళ జంతువులు, నాలుగు కాళ్ళ జంతువులు, పిపీలి కాది బ్రహ్మ పర్యంతం ఆ ప్రాంతంలో ఎంతమంది జీవరాశులు ఉన్నారో అందరూ కూడా వాళ్ళకి పునరావృత్తి లేదు, పునరావృత్తి రాహిత్యమే అన్నమాట. శివపదాన్ని పొందుతారన్నమాట. రెండు కాళ్ళ జంతువులైనా నాలుగు కాళ్ళ జంతువులైనా, రెండు కాళ్ళ జంతువులు అంటే మనమే, జంతువునా నరజన్మ దుర్లభం అన్నాం కదా. తస్మిన్ నివసతాం పుంసాం సర్వేషాం చ చతుష్పదాం జ్ఞానినాం యోగినాం చాపి పాపినాం పుణ్యశాలినాం తిరశ్చాంత్రుణజాతానాం అపి ముక్తిర్న సంశయః. మీరు సంశయమే పెట్టుకోకలి, సందేహమే పెట్టుకోకలి. పశుపక్ష్యాదులు కూడా జ్ఞానులైనా అజ్ఞానులైనా అక్కడ ఒక్కరోజు నిద్రిస్తే చాలు, ఒక్కసారి స్వామిని దర్శిస్తే చాలు, అది కరివనం అంటారన్నమాట. ఆ ప్రాంతం ఆ మహత్యం ఇంకొకసారి మనం చెప్పుకుందాం. ఇది ఎందుకు వచ్చింది అంటే శాస్త్రాన్ని అనుసరించి చెప్పాలి. వక్తృత్వం గొప్పది గొప్ప, వాక్యం గొప్పది కాదని చాలామందికి ఉన్నది. అందుకని వాక్యమే గొప్ప, వక్తృత్వం గొప్పది కాదు. వాక్యాన్ని అనుసరించి చెప్పేటువంటి వాళ్ళం మేము, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా పుష్కరాలు వచ్చేటువంటిది ఒక సువర్ణముఖి నది. అదేవిధంగా తీర్థము క్షేత్రము అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. ఆ ప్రదేశంలో ఒక్కసారి కలలో అయినా ఆలాపనగా అయినా సరే, మనం గజేంద్ర మోక్షణంలో కూడా ప్రాతకాలంలో నిద్రలేవంగానే ఒక్కసారి ఆ కథంతా స్మరించినట్లుగా ప్రతిరోజు కూడా ఆ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క శ్లోకాన్ని స్మరిస్తే చాలు, నామాన్ని స్మరిస్తే చాలు, మనం ముక్తి పొందుతాం ఆర్ద్రా నక్షత్రంలో. అందుకనే ఈ ఆర్ద్రా నక్షత్రంలో ఎందుకు చెప్పారు, కార్తీక మాసంలో శివాలయంలో విష్ణు సంబంధమైనటువంటి కథలు చెప్పమన్నారు. వైష్ణవాలయం మాసాన మార్గశీర్షోహం అన్నారు కదా, అలాగా ఈ ధనస్సంక్రమణంలో సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్నప్పుడు గోదాదేవి సంబంధమైనటువంటి భగవత్ కథలు, శ్రీకృష్ణస్వామి వారి యొక్క దివ్య లీలా వైభవాలను మనం ఎలాగైతే వింటూ ఉన్నామో ఆ సమయంలో విన్నట్లయితే, ఆ ఆర్ద్రా నక్షత్రంలో మనం స్మరించినట్లయితే ముక్తి పొందుతాం. మనమందరం కూడా భవిష్యత్తులో 22 23వ తారీఖు గిరి ప్రదక్షిణం చేద్దాం, తరిద్దాం.